Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi scamlo Narayana di family package ena Rajadhani Bhumula Kumbakonampai Vicharanaku Ravalani Maji Mantri Ponguru Narayanaku AP CID notice jari chesindi. 41వ సిఆర్పిసి క్రింద మార్చి 6వ తేదీన విచారణకు హాజరవ్వాలని సిఐడి నోటీసులో స్పష్టంగా చెప్పింది. నారాయణతో పాటు ఆయన ఇద్దరు కూతుర్లు సింధూర శరణి ఇద్దరు అల్లుళ్ళు పునీత్ వరుణ్కు కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే ఉద్యోగిని ప్రమీల రామకృష్ణ హౌసింగ్ ఎండి అంజనయ్య కుమార్కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు నారాయణతో పాటు కూతుర్లు అల్లుళ్ళని కూడా హాజరవ్వాలని చెప్పడం అంటే ఇదేదో ఫ్యామిలీ ప్యాకేజ్ లాగే ఉంది. ఇంతమందిని విచారణకు రమ్మని ఎందుకు నోటీసులు జారీ అయ్యాయి? ఎందుకంటే టీడీపీ హయాంలో రాజధాని అమరావతి వ్యవహారాలు నారాయణే అన్నీ తానే నడిపించారు. నారాయణ ఆధ్వర్యంలోనే పార్టీలోని ప్రముఖులు 1000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని 169 ఎకరాల కొనుగోలుకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. అలాగే 5600 కోట్ల విలువైన 1400 ఎకరాల అసైన్డ్ భూములను ఎస్సీ ఎస్టీల దగ్గర నుండి ఒత్తిడి పెట్టి లాక్కున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగా నారాయణ్ కూడా రాజధాని భూములను సొంతం చేసుకోవడమే కాకుండా 140 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకున్నారనేందుకు తమ దగ్గర ఆధారాలున్నాయని సిఐడి కేసులు నమోదు చేసింది. భూములు కొనేందుకు రామకృష్ణ హౌసింగ్ ద్వారా నారాయణ డబ్బులు మళ్లించినట్లు ఆధారాలున్నాయట. అది కూడా కూతుర్లు అల్లుళ్ల పేర్లతో పాటు డ్రైవర్లు అటెండర్లు స్వీపర్లను బినామీలుగా పెట్టి పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపణలున్నాయి నారాయణ పైన. మొత్తం మీద ఒకే ఆరోపణపై ప్యాకేజీ క్రింద ఫ్యామిలీ మొత్తాన్ని విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారేమో. ఈ కేసులో గతంలో నారాయణను అరెస్టు చేసిన సిఐడి తొందరలోనే కూతుర్లు అల్లుళ్లపైన కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే సంచలనం అవడం ఖాయం. ఇంతమందికి నోటీసులు ఇచ్చిన సిఐడి దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో చూడాలి. ఎందుకంటే విచారణకు సిఐడి పిలిచిన తర్వాత ఆధారాలు కోర్టులో నిలవాలి కదా. చూద్దాం మార్చి 6వ తేదీ తర్వాత ఏం జరుగుతుందో.